వెస్ట్ ఇండీస్ ను తక్కువ అంచనా వేశారు లేక మన టీం మీద మనోళ్ళకి కాన్ఫిడెన్స్ లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు కానీ రెండో వన్డేలో మాత్రం మన టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. నిజానికి మొదటి వన్డేలోనే మన బ్యాట్స్మెన్లు 115 పరుగులను చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఇక్కడ రెండో వన్డేలో మాత్రం ఇంకా ఘోరంగా బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోయారు. ఐపీఎల్లో అందరూ నిలకడగా ఆడే ఆటగాళ్లే, ఇక్కడ మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ను కొనసాగించి మరో 50 రన్స్తో రాణిస్తే ఇక మిగతా బ్యాట్స్మెన్లు మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అలాగే చేసిన ప్రయోగాలు కూడా పూర్తిగా రివర్స్ అయిపోయాయి. నేను చెప్పాలంటే వెస్టిండీస్ ఏముందిలే అని ఈజీగా గెలిచేస్తాం అని లేజీగా తీసుకున్నారు అనిపిస్తుంది. రెండోది పిచ్ను కూడా పూర్తిగా తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే వెస్టిండీస్ లాంటి స్లో పిచ్లపై అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్ని 2 డౌన్లో ఆడించారంటే అర్థం చేసుకోవచ్చు. అటు రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు సీనియర్లను కూడా ఒకే మ్యాచ్కు రెస్ట్ ఇవ్వడం కూడా ఓటమికి ఒక కారణం కావచ్చు. ఈ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, మేము మరీ ఇలా ఫెయిల్ అవుతాం అనుకోలేదు బ్యాటింగ్లో, అలాగే పిచ్ కూడా బ్యాటింగ్కు అంత బెటర్గా అయితే ఏమీ లేదు, ఇది నిజంగా ఘోర పరాజయం, ఈ ఓటమి నుంచి మేము ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకోవాలి. ఓపెనర్లు బాగానే బ్యాటింగ్ చేశారు కానీ ఆ రిధమ్ను మేము కంటిన్యూ చేయలేకపోయాం. శారదుల్ ఠాగూర్ మొదట్లో సూపర్గా బౌలింగ్ వేసి గెలుపుపై కాస్త ఆశలు రేపాడు కానీ మిగతా బౌలర్లు అతనికి సపోర్టుగా వికెట్లు తీయలేకపోయారు. అలాగే నేను కూడా బౌలింగ్ వేసి వికెట్లు తీసి ఉంటే ఇంకా బాగుండేది, కాకపోతే అలా జరగలేదు. ఇంకా వరల్డ్ కప్కు చాలా సమయం ఉంది, అందుకే ప్రయోగాలు చేశాం. 1-1 తేడాతో సిరీస్ లెవెల్ కావడం వల్ల 3rd వన్డే చూడడానికి కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందంటూ హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు.